శివారు కాలనీలకు పరిశుద్ధమైన మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని పలు డివిజన్లలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మంచినీటి పైప్లైన్ పనులను మేయర్ ప్రారంభించారు. కరీంనగర్లోని కమాన్ కోతిరాంపూర్ ప్రాంతాల్లో పలు అభివృద్ది పనులకు మేయర్ భూమి పూజ చేశారు. ఈ మేరకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మేయర్ మొక్కలు నాటారు. కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, అనూప్ కుమార్లు మేయర్ సునీల్ రావును షాల్వాతో సత్కరించారు. 48వ డివిజన్ కమాన్, 9వ డివిజన్ కోతిరాంపూర్ మెయిన్ చౌరస్తా వద్ద 200 mm పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. పరిశుద్ధమైన మంచినీటి అందేలా నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటోందని మేయర్ సునీల్ రావు అన్నారు. రాబోయే రోజుల్లో 24 గంటల పాటు మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నల్లా విప్పితే మంచినీరు సరఫరా అయ్యేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. 7 కోట్ల రూపాయల నిధులతో శివారు గ్రామాలన్నింటికీ నిరంతరం మంచినీరు అందించనున్నామని చెప్పారు. ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ అందిస్తున్నామని, 2వ నల్లా కోసం 1000 రూపాయలతో కనెక్షన్ పొందొచ్చని తెలిపారు. నీటిని వృధా చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరి శివారు ప్రతిరోజు కూడా మంచినీరు ఇస్తా ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడింది. నగరపాలక సంస్థలో మరి మంచినీటికి ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి వారికి ఒక నమ్మకం ఏర్పడిన దృష్ట్యా, దానితోపాటు రోజు వాటర్ ఇవ్వడం కాబట్టి ప్రెషర్తో ఇచ్చే విధంగా కూడా మరి కార్యక్రమం తీసుకోవాలి కాబట్టి ఎక్కడెక్కడైతే వాటర్ సప్లైలో ప్రెషర్స్ తక్కువ ఉన్నాయో అవన్నింటినీ గుర్తించడం జరుగుతూ ఉన్నది. ఆ ప్రెషర్స్ని ఇంప్రూవ్ చేసడానికి ఎక్కడెక్కడైతే ఇంటర్కనెక్షన్ చేసుకోవాలి, ఎక్కడైతే వాల్స్ వేసుకోవాలి, ఎక్కడైతే మరి ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనే ఆలోచనతో దానికి తగ్గట్టుగా మరి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో ఈ కోతిరాంపూర్ ప్రాంతంలో ప్రతిరోజు మంచినీరు ఇచ్చే ప్రతిరోజు ఇస్తున్నాం. ఇప్పుడు 24/7 వాటర్ సప్లై కూడా ఇచ్చే కార్యక్రమం రాబోతూ ఉన్నది. ఎందుకంటే ప్రజలకు నాణ్యమైన నీరు రావాలంటే పైప్లలో ఎప్పుడు వాటర్ ఉండాలి. పైప్లు అనేది ఎప్పుడు ఎంప్టీగా ఉండొద్దు. 24/7 వాటర్ ఇవ్వాలంటే ఎప్పుడు పైప్లో వాటర్ ఉంటాయి కాబట్టి దానిలో ఎలాంటి కంటామినేషన్ జరిగే అవకాశం కానీ ఎలాంటి చెడుపోయిన నీరు కరిచే అవకాశం కానీ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి 24/7 నల్ల అయితే మంచినీళ్ళు వచ్చే విధంగా కూడా రాబోయే రోజు తీసుకుంటా ఉన్నాం.